తెలంగాణ సీఎం కేసీఆర్ గారు ఏది మాట్లాడినా ఆ మాటల వెనుక ఒక వ్యూహం ఉంటుంది ఆయన ఏది కూడా ఆశ్రామాశీగా మాట్లాడరు నిన్న నగర్ జిల్లా నాగర్ కర్నూల్లో ఒక మూడు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు నాగర్ కర్నూలు ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు అదేవిధంగా ఎస్పీ కార్యాలయాన్ని కలెక్టరేటు సమీకృత భవనాన్ని అదేవిధంగా వాళ్ళ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభోత్సవాలు జరిపారు ఆ సందర్భంగా జరిగినటువంటి బహిరంగ సభలో ఆయన ఒక కీలకమైనటువంటి ఒక వ్యాఖ్య చేసింది ఏంటంటే ఇవాళ తెలంగాణలో ఇరవై నాలుగు గంటల పాటు కరెంట్ ఇస్తున్నాం అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో చిమ్మ చీకట్లు ఉన్నాయి ఇక్కడ వెలుగులు చెందుతుంది విద్యుత్ వెలుగులు ఉన్నాయి ఆంధ్రాలో చిమ్మ చీకట్లు ఉన్నాయి అనేటువంటి ఒక వ్యాఖ్య మాట్లాడారు వ్యాఖ్య చేశారు ఇది సాధారణంగానే ఆంధ్ర పాలకులకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయమే ఎందుకంటే కేసీఆర్ గారు మాట్లాడినటువంటి మాటను చూసినట్లయితే ఇటు ఆ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి మాట్లాడారా లేకపోతే సాధారణంగా మాట్లాడారా అనేటువంటిది మనం చూడాల్సిన అవసరం ఉంది ఆయన తెలంగాణ విడిపోయినప్పుడు తెలంగాణలో విద్యుత్ సంక్షోభం ఉంటుందని చాలామంది చెప్పారు రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణలో చీకట్లు ఉంటాయని అన్నారు కానీ ఈ తొమ్మిదేళ్ల పరిపాలనలో తమ పరిపాలనలో రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇవ్వగలుగుతున్నాం విద్యుత్ వెలుగులు ఇక్కడ పూస్తున్నాయి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో చిమ్మ చీకట్లు ఉన్నాయి అనేటువంటి ఒక మాట మాట్లాడారు ఆయన యథాలాపంగా మాట్లాడినప్పటికీ కూడా ఇది రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి కొంచెం ఇబ్బందికరమైనది మనం గతంలో చూసాము కొన్ని నెలల క్రితం ఆంధ్ర మంత్రులు తెలంగాణ మంత్రుల మధ్య కొన్ని అంశాల్లో వివాదం ముఖ్యంగా కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశాల్లో కొన్ని వివాదాలు ఉన్నాయి పరస్పరం విమర్శలు చేసుకున్నారు కానీ ముఖ్యమంత్రుల స్థాయిలో ఎప్పుడు కూడా విమర్శలు జరగలేదు కేసీఆర్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా నేరుగా విమర్శించలేదు ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కొంత సపోర్ట్ చేస్తున్నారు ఎన్నికల సమయంలో కూడా ఆ పార్టీకి కొంత సహాయం చేశారు ఆర్థిక సహాయం చేశారు అని కొన్ని వార్తలు వెలువడుతున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ గారు ఇప్పుడు ఎందుకు టార్గెట్ చేశారు ఏపీ ప్రభుత్వాన్ని అనేటువంటిది కూడా కొంత చర్చనీయాంశంగా మారింది దీనిని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా స్వీకరిస్తారు అంటే యథాలాపంగా అన్నట్టుగా జస్ట్ బ్రష్ ఆఫ్ చేసి వదిలేస్తారా లేకుంటే విమర్శలు చేస్తారా అనేటువంటిది చూడాలి అంటే కేసీఆర్ గారు ఈ వ్యాఖ్య చేయడం వెనక ఉద్దేశం ఏమై ఉంటుంది అంటే మిత్రపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని వైఎస్ఆర్సిపిని ఆయన దూరం చేసుకోవాలనుకుంటున్నారా అంటే పార్టీతో ఆయనకేమి పెద్ద ఉపయోగం లేదు కానీ ఇక్కడ బీఆర్ఎస్కి అక్కడ లేదు బీఆర్ఎస్ కూడా ఆంధ్రప్రదేశ్లో తమ శాఖను ప్రారంభించింది కాబట్టి వాళ్ళేమీ పొత్తు ఉండేటువంటి అవకాశం లేదు వాళ్ళు కూడా ఒంటరిగా వెళ్ళాలనేటువంటి దాని మీద వైఎస్ఆర్సిపి ఉన్నారు కాకపోతే ఇరు రాష్ట్రాల మధ్య సఖ్యత ఉన్నది ఇప్పటి వరకు కూడా ఎక్కడో కూడా చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఈ ఇరువురు కూడా కొంత సఖ్యతతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో కేసీఆర్ గారు ఈ వ్యాఖ్య చేయడంలో ఏంటి అర్థం అనేటువంటిదే చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి ఉంది దీనిని ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి వ్యతిరేకంగా ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళు మిగతా వాళ్ళు కూడా కేసీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యని రాజకీయంగా ఉపయోగించుకునేటువంటి అవకాశం కూడా కనబడుతుంది ఇక తెలంగాణలో చూసినట్లయితే ఇటీవల కాలంలో కేసీఆర్ గారు బీజేపీ మీద విమర్శలు తగ్గించారు అదేవిధంగా బీజేపీ కూడా కేసీఆర్ మీద విమర్శలు తగ్గించి కాంగ్రెస్ మీద దృష్టి పెట్టారు అనేటువంటిది కూడా ఒక అభిప్రాయం ఉన్నది ఈ నేపథ్యంలోనే కేసీఆర్ గారు వైఎస్ఆర్సిపి మీద విమర్శలు చేశారా ప్రభుత్వం మీద విమర్శలు చేశారా అనేటువంటిది కూడా ఒక సందిగ్ధత ఒక సందేహం ఉన్నది ఏది ఏమైనప్పటికీ కేసీఆర్ గారి వ్యాఖ్యలు చాలా కీలకంగా పరిణమించాయి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిమ్మ చీకట్లో ఉన్నది ఎందుకంటే అక్కడ రైతాంగానికి అందిస్తున్నటువంటి విద్యుత్తు ఏడు గంటలే అది కూడా ఒకే విడత ఇవ్వటం లేదు రెండు విడతలుగా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అదేవిధంగా కరెంటు కోతలు కూడా అనధికారిక కోతలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ గారు చేసినటువంటి ఈ వ్యాఖ్య రాజకీయ ప్రకంపనలు సృష్టించేటువంటి అవకాశం ఉంది అయితే ఇక్కడ ఇంకొక చిన్న అంశాన్ని కూడా ప్రస్తావించాలి నిన్న కేసీఆర్ గారు తమ విద్యుత్ విజయాల మీద ఆయన మాట్లాడినటువంటి సందర్భంలో బీజేపీకి చెందినటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు వారు కూడా సీఎం కేసీఆర్ క్లెయిమ్స్ ఏదైతే ఉన్నదో ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నాము విద్యుత్తులో అద్భుతమైనటువంటి విజయం సాధించామని ఏదైతే చెప్తున్నారో దానిని ఆయన తీవ్రంగా ఖండించారు ఉత్పత్తి ఎక్కడా పెరగలేదు గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉండగా ఏర్పాటు చేసినటువంటి కేంద్రాల నుంచి వస్తున్నటువంటి విద్యుత్తు తప్ప ప్రస్తుతం ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా విద్యుత్ ఉత్పాదన పెంచలేదు అదేవిధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి కొనుగోలు చేసినటువంటి విద్యుత్తు కూడా ఇప్పటి వరకు డబ్బులు చెల్లించలేదు బకాయిలు పేరుకుపోతున్నాయి అనేటువంటి ఒక విమర్శ కూడా చేశారు ఏది ఏమైనప్పటికీ అంటే ప్రత్యక్షంగా చూస్తే ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో విద్యుత్ కోతలు అనేటువంటిది లేదు అది గృహ అవసరాలకి గృహ వినియోగానికి మాత్రం ఎక్కడ కూడా కరెంటు సమ్మర్లో కూడా వేసవిలో కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇది ఇటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు కేసీఆర్ గారి మాటలు చెప్పాలంటే భారతదేశంలో ఏ ఏ రాష్ట్రంలో కూడా లేదు సో అది ఒక ఆస్పెక్ట్ అయితే కేసీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్య ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వీకరిస్తుంది అనేటువంటిది చూడాల్సిన అవసరం ఉంది